రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న ఆగస్టు 9న క్విట్ కార్పొరేట్ సేవ్ ఇండియా కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఏఐటియుసి సిఐటియు నాయకులు చిత్తూరు జిల్లా తిరుపతిలో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి పర్మిషన్ లేదని కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో అంబేద్కర్ సర్కిల్ వద్ద పోలీసులు కార్మిక సంఘాల నేతల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త నెలకొంది. मन पुलिस वो शांतियुत स्कूटर र्यी चू दाँ आदल कार्यकर्ता नायक अरेस्ट जी मैं दाने को स्कूटर र्यी पक्न प्रशात र्यी निर्वहित वेला आगस्ट 9వ तारीखन सेव इंडिया सेव फार्मर्स अनेटुवंटि निनादं भारत देश व्याप्त आंदोलन निर्वहिंचुकुंटाम. बीजेपी अधिकार वच्चिन तर्वात लाभाल्लो नडुस्तुन्नटुवंटि प्रभुत्व संस्थलु अनेकमैनटुवंटि संस्थलन्नी कूडा प्रैवेटीकरण चेयालनेसनि आलोचनतो चेयडं अदे विधंगा ई मन राष्ट्रानिकि वच्चिनप्पटिकी विशाख ఉక్కు ఆంధ్రల ఉక్కు పైన దాదాపు 178 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్న రెండు రోజుల పాటు ఢిల్లీ మహానగరంలో ఆందోళన చేసినా కూడా కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అదే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా బ్యాంకింగ్ ఎల్ఐసి పోస్టల్ బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ప్రధానంగా ఈ భారతదేశానికి ఆయుధాలు తయారు చేసేటువంటి రక్షణ రంగాన్ని కూడా ఆఖరుకు ఇవాళ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ రావడం చాలా బాధాకరమైన విషయం. అందుకోసం ఈ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా కాపాడుకోవడం కోసం ఈ భారతదేశ వ్యాప్తంగా ఆగస్టు 9వ తారీఖున సేవ్ ఇండియా సేవ్ ఫార్మర్స్ అనేటువంటి నినాదంతో ప్రజలు కార్మికులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలి. ఈ కేంద్ర ప్రభుత్వానికి గుర్తించే విధంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.